ఎట్ పోలింగ్ స్టేషన్ అది ఏ అవర్స్ ప్లీజ్ ఐడెంటిఫై చేయండి. ఏ స్మాల్ ఇష్యూ కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది పాపం, అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, సంబడి ఇస్ బెటర్ డెన్ సీ దట్ దే హావ్ బీన్ గివెన్ స్పెషల్ అసిస్టెన్స్ ఇన్ రిక్వైర్డ్ ఎంగేజ్ వెహికల్ అండ్ సీ దట్ దే బీ లిఫ్టెడ్ వాళ్ళకి మీరు ఆ ఏరియాలో ఆశా వర్కరో అంగన్వాడీ వర్కరో మీ విఆర్ఓనో విఆర్ఓనో అటాచ్ చేయాలి. ఆయన మీరు తీసుకుని ఏ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్ తీసుకొని వచ్చింది. యూ ఫస్ట్ ప్లీజ్ నోట్ దట్ అరేంజ్మెంట్ హాస్ నాట్ బీన్ మేడ్ సో ఫార్. సో అది దెన్ స్టాట్యూటరీ కవర్స్ పిఓస్ మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్ ట్రిప్లికేట్ ఇవ్వాలి. పిఓస్ ప్లీజ్ నోట్ డౌన్ ఈఆర్ఓస్ కూడా రిపోర్ట్ ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు రిపోర్ట్ అబౌట్ 19th నుంచి, అంటే నిన్న నుంచి మీకు రిపోర్టింగ్ స్టార్ట్ అయింది. 22nd వరకు 8 రిపోర్ట్స్ యూఆర్ సపోజ్ టు గివ్. సోయన్సో ఇయర్వో మెట్పల్లి, సోయన్సో ఇయర్వో జగిత్యాల రాలేదని రాకండి. అది మేక్ షూర్ దట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ వీ హావ్ కవర్డ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ట్రూ స్పిరిట్ అండ్ ద ఎమ్మెల్సీ ఎలక్షన్ గోస్ వెరీ పీస్ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. మా బందోబస్తు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇప్పుడు మెట్పల్లిలో జగిత్యాలలో ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర మా ఫోర్స్ వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఫోర్స్ మీతో వచ్చేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరికైతే ఎల్లుండి డ్యూటీ ఉందో వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో పాటే రేపు రిపోర్ట్ చేసి పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. పోలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తిరిగి మనం మెటీరియల్ కరీంనగర్లో డిపాజిట్ చేసేదాకా వాళ్ళు మీతోటే ఉంటారు. రెండో కాంపోనెంట్ రూట్ మొబైల్స్. కొన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే 3-4 ప్లేసెస్ని కలిపి ఒక రూట్ లాగా ఐడెంటిఫై చేసి ఉంటాము. అది రెవెన్యూ వాళ్ళు కూడా చేస్తారు. సో ఆ రూట్లో పెట్రోలింగ్ చేయడం కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అటెండ్ కావడం కానీ అలాంటివి రూమ్ మొబైల్స్ వాళ్ళు అటెండ్ అవుతారు. ఇదే కాకుండా ఎవరైనా ఏదైనా లొకేషన్లో రిక్వైర్మెంట్ ఉంది, పోలీస్ ప్రెసెన్స్ ఇంకా అవసరము అంటే ఆ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ నౌ ఇంతకు ముందు ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ పోలింగ్ లొకేషన్స్ చాలా తక్కువ. డ్యూటీకి రావాలంటే ఇబ్బంది ఉంటుంది. బట్ చాలా మన డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ కోఆర్డినేటెడ్గా జరుగుతుంది కాబట్టి మన జిల్లాలో అది డిస్ట్రిబ్యూషన్ లేట్గా స్టార్ట్ అయిందంటే కానీ ఆర్ ఎవరైనా రిపోర్ట్ చేయలేదు అంటే కానీ స్క్రూటిని ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోండి. సో ప్లీజ్ రిపోర్ట్ ఆన్ టైం. మా పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ రిపోర్ట్ చేస్తారు, వాళ్ళకి బ్రీఫింగ్ అది మా ఆఫీసర్స్ ఇస్తారు. సో పండగ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలి మనమందరం. తక్కువ ఉండేటప్పటికి మనకి వీటి మీద అటెన్షన్ కూడా ఎక్కువ ఉండొచ్చు, క్లీన్ కంటెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఫ్రమ్ అవర్ సైడ్ వీ షుడ్ నాట్ బ్రింగ్ ఎనీ ఎలిగేషన్. యూజువల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రతిసారి టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను ఒకసారి యూజువల్ ప్రికాషన్స్ రిపీట్ చేస్తాను. 100 మీటర్స్లో క్యాన్వాసింగ్ కానీ ఎవరైనా పోలింగ్ స్టేషన్ లోపలికి కెమెరాస్ అంటే ఫోన్ తీసుకుని వస్తారు, ఈ మధ్య దే ఆర్ క్లికింగ్ ఫోటోగ్రాఫ్ వాళ్ళ బ్యాలెట్ పేపర్ది పెట్టి దే ఆర్ అప్లోడింగ్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో అది కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో అలాంటిది మన దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న పోలీస్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. మనం వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇష్యూ సబ్సైడ్ అవుతుంది, లేదంటే వాళ్ళు ఫేస్బుక్లోనూ అప్డేట్ చేసిన అప్లోడ్ చేసిన తర్వాత మనకి అన్నెసెసరీ హ్యాజిల్ బికమ్స్. తర్వాత మా పోలీస్ సిబ్బంది కూడా మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళు పోలింగ్ స్టేషన్ బయట ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ స్పెసిఫిక్గా ఏదైనా ఇబ్బంది ఉంది అని వాళ్ళని పిలిస్తే మాత్రమే వస్తారు. ఈ విషయం మీకు కూడా యూ ఆల్సో బి అవేర్ ఆఫ్ దాట్. అండ్ మీ కరీంనగర్లో డిపాజిట్ చేసే వరకు పోలీస్ సిబ్బంది కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఎలక్షన్
మనం ఆ మెటీరియల్ తోటే ఉండాలి. అవర్ డ్యూటీ ఈజ్ టు బీ ప్రజెంట్ విత్ దట్ పోల్ మెటీరియల్, అది అన్పోల్డ్ అయినా పోల్డ్ అయినా. సో ఇంత క్రితం ఎలక్షన్స్లో అయిన కొన్ని ఇన్సిడెంట్స్, ఇది అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ వేరే సిబ్బంది కానీ పోలీస్ వారు కానీ ఆ లొకేషన్లో లేకపోవడం, ఇది చాలా మేజర్ ల్యాప్స్ అవుతుంది మన దగ్గర ఫ్రమ్ అవర్ పార్ట్. అక్కడ డ్రింకింగ్ కానివ్వండి, కార్డ్స్ ఆడడం కానివ్వండి, అలాంటి హూ విల్ విన్ హూ విల్ లూజ్, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరము. ముందు రోజు అలా ఏమన్నా కామెంట్ చేసి ఉంటే కానీ పోలీస్ ఆఫీసర్స్కి కానీ క్రెడిబిలిటీ ఉండదు. నిన్న వీళ్ళు మాట అన్నారు, నిన్న వీళ్ళు ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఆర్ వాళ్ళ హాస్పిటాలిటీ యాక్సెప్ట్ చేశారు అంటే నెక్స్ట్ డే ఏమైనా సరే రిసైడింగ్ ఆఫీసర్స్కి ఆ క్రెడిబిలిటీ, మోరల్ అథారిటీ అన్నది ఉండదు. కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి అన్నింటికి అవర్ టీమ్స్ విల్ బి దేర్. ఏ ఇష్యూ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ లోకల్ ఆఫీసర్స్, అవర్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్ కూడా దే విల్ బి ప్రెజెంట్. జాగ్రత్తగా బిహేవ్ చేయండి. 8:00 టు 4:00 పది మంది ఓటర్స్ అయిపోయినారు, క్లోజ్ చేసుకుందాం, ట్రాట్ ఆడుకుందాం, ఇంకేదో వెళ్ళిపోదాం, అలాంటిది ఉండదు. సో ఎగ్జాక్ట్గా 4:00 వరకు మీరు టోటల్గా తర్వాతే అన్ని చేయవలసి వస్తుంది. బట్ యూ కెన్ గోరెడ్ ఇట్ ప్రిపరేషన్, బట్ క్లోజ్ చేసుకోవడం ఇష్టం వచ్చే మీ ఇష్టం వచ్చే బిహేవ్ చేయడం అలాంటివి చేయకండి. సో టుడేస్ మీటింగ్ ఈజ్ ఓన్లీ టు సెన్సిటైజ్ యూ అండ్ ఓన్లీ టు సే దట్ యు ఆర్ బీ సీరియస్. అంతేగాని ఏదో చిన్న ఎలక్షను అది ఏం లెక్కన అలాంటి దయచేసి అలాంటి ఎవ్వరు భావించకూడదు. అండ్ అట్లానే తప్పులు చేస్తాం, అట్లా డెలివరీ చేస్తాడు బిహేవ్ చేసిన ఉద్యోగాలే చాలా పోయి. సో కాబట్టి బీ సీరియస్ అండ్ యు ఆర్ ఆల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, మీరు చేయగలరనే నమ్మకం ఉంది. బట్ హవెవర్ సో అది బాధ్యతగా సో మైసెల్ఫ్ అండ్ ద ఎస్పీ గారు ఒకసారి మీతో ఓరియంటేషన్ మళ్ళీ ఒకసారి చెప్పి దెన్ దీని యొక్క ఎలక్షన్ అంటే ఎలక్షనే, ది ఎలక్షన్ మెషినరీ ఈస్ ప్రొవైడింగ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ బీ యువర్ లిమిట్స్ అండ్ సీ దట్ ఎమ్ఎల్సీ ఎలక్షన్స్ గోస్ వెరీ వెల్, చాలా పీస్ఫుల్గా చేయడం జరిగింది యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ మైసెల్ఫ్ అండ్ ఎస్పీ గారు. ఆధ్వర్యంలో మీరందరూ చాలా బాగా పనిచేసినారు, ఒక టీమ్ వర్క్తో చేసినాం. అండ్ సేమ్ స్పిరిట్ షుడ్ కంటిన్యూ. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, వై రెడీ టు క్లారిఫై ఎనీ డౌట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ డూస్ అండ్ డోంట్స్. మీరు ప్రాపర్గా తయారు కాగలిగితే ఎలక్షన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అండ్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. వన్స్ యూ ఆర్ నాలెడ్జిబుల్ యూ విల్ గెట్ ఇన్ఛార్జ్. నువ్వు ఎంపీడీ మలయాళం, మలయాళమే కాదు కదలాపూర్ మేడ్పల్లి కొరట కొరట ఆర్పల్ల మూడు పోలీస్ స్టేషన్ ఉన్నాయి, మేడ్పల్లి ఒకటి, కదలాపూర్ ఒకటి. సో మొత్తం మీకు 5 ఉన్నాయి సార్. సో 5 పోలింగ్ స్టేషన్ చూసారా? చూసాను సార్, కొరటలోనే ఓటు చేయడం కదా ఇవ్వాలి కదా. మీకు మీ ఆరోస్ ఇస్తారు, రేపు ఇస్తారు. ఓకే, ముగ్గురు ఇంకా గుల్లపల్లి, పెగడపల్లి, వెల్గొండ ఉన్నాయి సార్, మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. యాజ్ సింపుల్ యాజ్ కలర్ పూసుకుంటామంటే దేహంత కలర్ పూసుకోవడం కాదు, ఏదో కొంచెం ఇంట్లో కొంచెం పూసుకొని హ్యాపీగా పూజ చేసుకుని వచ్చింది. మై 10:30-11 బిఫోర్ లంచ్, లంచ్ ఇక్కడే చేయండి మీరు. అంతే కదా, అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్.